वेलकम टू स्वागत है कॉलेज ऑनलाइन क्लासेस लेक्चरर इन कॉमर्स इप्पुडु मनं ई रोज डिस्कस चेयबोये अंशं एंटंटे सीएस सेकंड इयर लो सेकंड इयर कॉमर्स सिलेबस गुरिंचि डिस्कस चेयबोतुन्नाम अंडि कॉमर्स सीएस सेकंड इयर ఈ కామర్స్ మనకు మొదటి సంవత్సరం లాగానే ఇప్పుడు రెండవ సంవత్సరంలో కూడా రెండు భాగాలు ఉంటాయి. ఒకటి వాణిజ్య శాస్త్రము, రెండు గణిత శాస్త్రము. మొదటి భాగము వాణిజ్య శాస్త్రము, రెండవ భాగము గణిత శాస్త్రం. మొదటి భాగం వాణిజ్య శాస్త్రం నుండి 50 మార్కులు, రెండవ భాగం గణిత శాస్త్రము అకౌంటెన్సీ నుండి 50 మార్కులు. సో గణిత శాస్త్రం ఉన్న ఆంగ్లంలో అకౌంటెన్సీ అంటారు. మొదటి సంవత్సరంలో లాగానే రెండవ సంవత్సరం కామర్స్లో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి వాణిజ్య శాస్త్రం 50 మార్కులు, గణిత శాస్త్రం 50 మార్కులు. వాణిజ్య శాస్త్రం మనం చెప్పుకున్నట్టుగా థియరీ నుండి 50 మార్కులు, పార్ట్ వన్. పార్ట్ టూ వచ్చేసి గణిత శాస్త్రం అకౌంటెన్సీ నుండి 50 మార్కులు. సో ఇప్పుడు మనం గణిత శాస్త్రము అకౌంటెన్సీ యొక్క సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. గణిత శాస్త్రము అకౌంటెన్సీలో మొదటి చాప్టర్ వచ్చేసి తరుగుదల. రెండవ పాఠ్యాంశం వచ్చేసి ఒంటి పద్దు విధానము. మూడవ పాఠ్యాంశం వ్యాపారేతర సంస్థల ఖాతాలు. తర్వాత వచ్చేసి కన్సైన్మెంట్. తర్వాత పాఠ్యాంశం భాగస్వామ్య ఖాతాలు. తర్వాత పాఠ్యాంశం భాగస్థుని ప్రవేశం. తర్వాత పాఠ్యాంశం భాగస్థుని విరమణ. చివరి పాఠ్యాంశం కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్. సెకండ్ ఇయర్ అకౌంటెన్సీ గణిత శాస్త్రంలో మనకు మొత్తం ఉన్న పాఠ్యాంశాలు 8. ఈ 8 ఏంటిలో మొదటి పాఠ్యాంశం వచ్చేసి తరుగుదల, రెండవ పాఠ్యాంశం వచ్చేసి ఒంటి పద్ధతి విధానము, మూడవ పాఠ్యాంశం వ్యాపారేతర సంస్థల ఖాతాలు, తర్వాతది కన్సైన్మెంట్ ఖాతాలు, ఐదవది భాగస్వామ్య ఖాతాలు, ఆరు భాగస్థుని ప్రవేశం, ఏడు భాగస్థుని విరమణ, 8 కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ విధానం. సో ఒకసారి మన పబ్లిక్ ఎగ్జామ్లో ఏ పాఠ్యాంశం నుండి 8 మార్కులు వస్తే ఒకసారి చూద్దాం. తరుగుదల నుండి 5 మార్కుల ప్రాబ్లమెటిక్ క్వశ్చన్ ప్లస్ 2 మార్కుల థియరిటికల్ క్వశ్చన్ వస్తాయి. నెక్స్ట్ ఒంటి పద్దు విధానం నుండి కూడా మనకు 5 మార్కుల ప్రాబ్లమెటిక్ క్వశ్చన్ ప్లస్ 2 మార్కుల థియరీ క్వశ్చన్ ప్లస్ 2 మార్కుల ప్రాబ్లమెటిక్ క్వశ్చన్ వస్తుంది, రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి వ్యాపారేతర సంస్థల ఖాతాలు. ఈ పాఠ్యాంశం నుండి 10 మార్కుల లెక్క ఒకటి ప్లస్ 2 మార్కుల థియరీ క్వశ్చన్ ఒకటి రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కన్సైన్మెంట్ నుండి కూడా మనకు 10 మార్కుల ప్రాబ్లం ఒకటి ప్లస్ 2 మార్కుల థియరీ క్వశ్చన్ ఒకటి వస్తుంది. మనకు వచ్చేసి భాగస్వామ్య ఖాతాలు. ఈ భాగస్వామ్య ఖాతాల్లో వచ్చేసి ఇందులో కేవలం మనకు 2 మార్కులు
మార్కుల ప్రశ్న థియరీ ప్లస్ 2 మార్కుల ప్రాబ్లమేటిక్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి భాగస్థుని ప్రవేశం. ఇందులో నుండి మనకు 10 మార్కుల ప్రాబ్లం ఒకటి ప్లస్ 2 మార్కుల థియరీ క్వశ్చన్ ఒకటి వస్తుంది. భాగస్థుని విరమంలో నుండి కూడా మనకి 10 మార్కుల ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ ఒకటి ప్లస్ 2 మార్కుల థియరీ క్వశ్చన్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ విధానం నుండి మనకి 5 మార్కుల థియరీ క్వశ్చన్ ఒకటి వస్తుంది ప్లస్ 2 మార్కుల థియరీ క్వశ్చన్. ఇంకోటి కొన్ని సందర్భాల్లో 2 మార్కుల థియరీ క్వశ్చన్ రెండు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పదలసిన విషయం ఏంటి అంటే తరుగుదల నుండి 5 మార్కుల ప్రశ్న ఒకటి వస్తుంది, ఒంటి పాదు విధానం నుండి 5 మార్కుల ప్రశ్న అంటే లెక్కలు, ఇందులో 5 మార్క్స్ ప్రాబ్లమేటిక్ క్వశ్చన్, ఇందులో 5 మార్క్స్ ప్రాబ్లమేటిక్ క్వశ్చన్, ఈ వ్యాపారేతర సంస్థల ఖాతాలో అనేది 10 మార్కుల ప్రాబ్లమేటిక్ క్వశ్చన్, అంటే ఈ చాప్టర్ నుండి 10 మార్కుల క్వశ్చన్ వస్తుంది. ఈ కన్సైన్మెంట్లో నుండి కూడా మనకు 10 మార్కుల క్వశ్చన్ వస్తుంది. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ థర్డ్ ఫోర్త్ చాప్టర్లో రెండు ఇస్తారు 10 మార్కులకి, ఒకటి వ్యాపారేతర సంస్థల ఖాతా నుండి ఒక క్వశ్చన్ వస్తుంది, రెండవది కన్సైన్మెంట్ నుండి ఒకటి వస్తుంది. ఇక్కడ మీరు ఏదో ఒకటి లెక్క చేస్తే సరిపోతుంది, రెండు క్వశ్చన్లు ఇచ్చేసి ఒకదానికి ఆన్సర్ రాయమంటారు. అంటే ఇక్కడ మీరు వ్యాపారేతర సంస్థల ఖాతాలు కానీ కన్సైన్మెంట్ నుండి కానీ ఏదో ఒక క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి భాగస్వామ్య ఖాతాలు. ఈ భాగస్వామ్య ఖాతాల నుండి జస్ట్ భాగస్వామ్య ఖాతాలు అంటే ఏమిటి, భాగస్వామ్య యొక్క ప్రవేశం విరమణ సందర్భంలో ఏ విధంగా వాళ్ళ యొక్క ఖాతాలు లేదా లబ్ధి నిష్పత్తులు త్యాగ నిష్పత్తులు తేడా వస్తాయో ఇక్కడ మనం తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత అంశం వచ్చేసి భాగస్థుని ప్రవేశం. ఒక భాగస్వామ్య సంస్థలో ఇద్దరు భాగస్థులు ఉన్నప్పుడు మూడవ భాగస్థులు సంస్థలోకి ప్రవేశం పొందితే వ్యాపార సంస్థల్లో ఏ విధమైన లెక్కలు చేయాలో ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ పాఠ్యాంశంలో మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే భాగస్థుని విరమణ. నలుగురు లేదా ముగ్గురు భాగస్వామ్య సంస్థలో సభ్యులుగా ఉన్నప్పుడు ఇందులో నుండి ఏదైనా ఒక సభ్యుడు లేదా భాగస్థుడు సంస్థ నుండి వెళ్ళిపోయినట్లయితే లేదా విరమించినట్లయితే ఏ విధమైన లెక్కలు చేయాల్సి ఉంటుందో మనం ఈ పాఠ్యాంశంలో నేర్చుకుంటాం. ఇక్కడ విద్యార్థులు గమనించాల్సిన అంశం ఏంటి అంటే మనకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈ 20 ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ 10 మార్కుల క్వశ్చన్ కాదండి, 20 మార్కులు 20 మార్క్స్. నేను గమనించాల్సిన విషయం భాగస్థుని ప్రవేశం నుండి 20 మార్కుల క్వశ్చన్ ఒకటండి, భాగస్థుని విరమణ నుండి కూడా 20 మార్కుల క్వశ్చన్ ఒకటండి. ఇక్కడ ఏంటి అంటే మీ పబ్లిక్ ఎగ్జామ్లో ఈ 20 మార్కుల క్వశ్చన్ ఒకటి మాత్రమే వస్తుంది, ఒక క్వశ్చన్ మాత్రమే వస్తుంది. ఆ ఒక క్వశ్చన్ అనేది అయితేనా ప్రవేశం నుండి రావచ్చు లేదా అంటే విరమణ నుండి రావచ్చు. కనుక ఇక్కడ విద్యార్థి ఈ రెండు పాఠ్యాంశాలని తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రవేశము నేర్చుకోవాలి, విరమణ నేర్చుకోవాలి. ఈ రెండు నేర్చుకుంటే ఈ రెండింటి నుండి అంటే రెండు పాఠ్యాంశాల నుండి ఒక ప్రశ్న రావడం జరుగుతుంది. కనుక విద్యార్థి తప్పనిసరిగా ప్రవేశం సందర్భంలో లెక్కలు నేర్చుకోవాలి మరియు అదేవిధంగా విరమణ సందర్భంలో లెక్కలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకటి మాత్రమే ఇస్తాడో రెండు చాప్టర్ల నుండి ఒక్కొక్కటి ఇస్తాడో ఒక్కదాన్ని తప్పనిసరిగా అటెంప్ట్ చేయాల్సింది. ఇక్కడ ఛాయిస్ లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యాపారేతర సంస్థల ఖాతాలో కన్సైన్మెంట్, విద్యార్థి రెండు చాప్టర్ నుండి ఏదో ఒక నేర్చుకున్న సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ రెండు క్వశ్చన్లు ఇచ్చి ఒకదాన్ని రాయమంటాడు, కానీ ఇక్కడ రెండు చాప్టర్ల నుండి ఒకటే ఇచ్చేసి ఒకటే రాయమంటాడు. బాగా గమనించాల్సిన విషయం 10 మార్కులు రెండు క్వశ్చన్ వస్తే రెండు వస్తే మనం ఒకదానికి మాత్రమే సమాధానం రాయాలి, ఇక్కడ మాత్రం రెండు చాప్టర్ల నుండి ఒకటే క్వశ్చన్ వస్తుంది, ఒకదాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చివరిగా మనం నేర్చుకోగల అంశం ఏంటంటే కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్. కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అనే చాప్టర్ నుండి మనకు 5 మార్కులు ఒక థియరీ ప్రశ్న వస్తుంది, 2 మార్కులు ఒక థియరీ ప్రశ్న, 2 మార్కులకు ఇంకొక థియరీ ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. మనం బేసికల్గా చూసుకున్నట్లయితే